రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని తూప్రాన్ మున్సిపాలిటీలో చేపట్టారు. 25 కోట్ల వ్యయంతో 500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించగా అందులో 240 ఇండ్లు అందుబాటులోకి వచ్చాయి. ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గడ స్పెషల్ ఆఫీసర్ ముత్యం రెడ్డి, ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రవీంద్ర గౌడ్లు లబ్ధిదారుల సమక్షంలో డ్రాను తీశారు. 472 ఇళ్లకు డ్రా తీరగా లబ్ధిదారుల ఎంపిక చేయగా అందులో 240 మాత్రమే హరీష్రావు చేతుల మీదుగా గృహ ప్రవేశాలు చేయనున్నట్లు అధికారులు ప్రజాప్రతినిధులు వెల్లడించారు. ఇదిలా ఉండగా గతంలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలు ఇచ్చిన వారికి, రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి ప్రస్తుత పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్ కేటాయించిన తర్వాతనే మిగిలినవి పేద ప్రజలకు పంపిణీ చేస్తామని అప్పటి అధికారులు ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారని బాధితులు మీడియా ముందు వాపోయారు. అర్హులకు కాకుండా అనర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించమేమిటంటూ అక్కడే ఆందోళనకు దిగారు. అధికారులు ప్రజాప్రతినిధులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ బాధితులు ఆగ్రహంతో ఉగిపోయారు. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అక్కడ కట్టుకుంటే 3 లక్షల రూపాయలు తప్పకుండా ఇచ్చే కార్యక్రమంలో మరి మన గవర్నమెంట్ మన ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మీ అందరూ కూడా అత్యంత ప్రేమతోనే వచ్చిన వాళ్ళు, సంతోషంగా రాని వాళ్ళు కూడా నెక్స్ట్ మనకి ఇంకా 3 దశలు అయితే ఒక 56 ఇందేమో అసలు చాలా పూర్ కండిషన్ ఇంకా ఒక 2 నెలలు కనుతాయి. ఇప్పుడు 240 మాత్రమే పూర్తిగా కంప్లీట్ అయినాయి. కాబట్టి రానులో కూడా అంత అడ్జస్ట్ చేస్తాం. ఎవరు కూడా రాకపోయినంత మాత్రాన పెద్దగా బెట్టబట్టుకోవాలి. సిమెంట్ కూడా వచ్చేది కాదు, దానిలో మంచాలు తీసుకునేది, నాయకులు కొన్ని డబ్బులు తీసుకునేది, అధికారులు కొన్ని డబ్బులు తీసుకొని వాళ్ళు మీరు తీసుకోవడం మీనది 50,000 కూడా మీ చేతికి వచ్చేది కాదు. అది తిరిగి తిరిగి రాగలాగా వచ్చేది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్క మన తూప్లానికే 500 ఇళ్ళు, మీరు 500 ఇళ్ళు తూప్లాన్ మున్సిపాలిటీలో ఉండే పేద వాళ్ళ కోసం ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టకుండా, పైనవి చేయకుండా, అవినీతి లేకుండా మీకు ఇంటి ఇవ్వడానికి కార్యక్రమం సిద్ధం చేసిన ఇవ్వాలి. అధికారులు మీ ఇంట్లోకి వచ్చిండ్రు, మీకోసం తెలుసుకున్నారు, మీరు పేదవాళ్ళు కిరాయి ఇళ్లలో ఉంటున్నారు, కష్టపడితే రెక్కాలదే కానీ దొరకాలని జీవుని అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారే మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టించి ముంగళ్ళ సీసీ రోడ్ వేసి నల్లా పెట్టి పోల్ సౌకర్యం ఏర్పడేసి అన్ని విధాల అన్ని సౌకర్యాలతో ఇవాళ మీకు 2 గదుల ఇల్లు మీకు ఇస్తున్నాం. అమ్మా